చంద్రబాబు నాయుడు అనేక సభలలో జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక విధానం బాగలేదు, ఇసుక అందుబాటులో లేదు, కాబట్టి నేను ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలందరినీ భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటానని చెప్పి అనేక సమావేశాల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి నేను ఉచిత ఇసుకని ప్రవేశపెట్టాను అని చెప్పి మాట్లాడాడు. కొన్ని చంద్రబాబు నాయుడు కొన్ని దినపత్రికలు చంద్రబాబు నాయుడు కరపత్రికలాగా మారిపోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటివి, అవన్నీ ఆహా ఓహో ఉచిత ఇసుక ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడాడు. తీరా పాలసీ అమల్లోకి వచ్చేటప్పటికీ మీరు దానికి సంబంధించి సీనరేజ్ కట్టండి, జిఎస్టీ కట్టండి, మేము టెండర్లు పిలుస్తాము, డ్రెడ్జింగ్ కార్యక్రమాల ద్వారా మీరు నిర్వహించండి, రకరకాలైనటువంటి నియమ నిబంధనలతో ఈరోజు దాదాపుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి ఇసుక రేట్ల కన్నా 5 రెట్లు ఈరోజు ఇసుక రేట్లు పెరగడం జరిగింది. ఇసుక అందుబాటులో లేకుండానూ పోయింది. అంటే దాదాపుగా ప్రజలందరూ గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావడంతో పాటు ప్రజలందరికీ ఉచిత ఇసుక అందుబాటులో ఉండేది. ప్రతి ఆదివారం ఇసుక రేట్లు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ప్రత్యక్షంగా పత్రికల్లో ప్రచురించేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ విధానాలన్నిటికీ స్వస్తి బలికి చంద్రబాబు నాయుడు ఈరోజు నాటకాలు ఆడుతా ఇసుక అనేటువంటిది ఉచిత ఇసుక అనేటువంటిది బూటకంగా మార్చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. ధైర్యంగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు కథం తొక్కుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దాకా రావడం, జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు కొత్త విధానాలు, ఒకరోజేమో వాగులు వంకల్లో ఉచితంగా ఎద్దల బండ్లకి ఉచితం అన్నాడు, ట్రాక్టర్లకు మరలా ఉచితం అన్నాడు, నిన్న ట్రిప్పర్లకు ఉచితం అన్నాడు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నా సామాన్యులు సొంత బండి తీసుకుని వెళితే అవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అనుసరణలో ఈరోజు రీచ్లు వాళ్ళ హస్తగతం అయిపోయాయి. ఈరోజు అందుకే జిల్లా కలెక్టర్ గారితో ఆ వినతి పత్రం ఇచ్చి చెప్పాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక అన్న తర్వాత ఆ ఇసుక విధానంలో అక్కడ బళ్ళకి ఎవరు లోడ్ చేయాలనేటువంటిది సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిలబడుతున్నాం, జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. అంటే జిల్లా కలెక్టర్ గారికి సంబంధం లేదా, మైనింగ్ అధికారులకు సంబంధం లేదా, మీరు ఇష్టారాజ్యంగా తెలుగు తమ్ముళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లు ఉంటారో వాళ్ళకి, లేదా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వాళ్ళకి వేలాది రూపాయలు చెల్లించినటువంటి వాళ్ళకి వాళ్ళు లోడ్ చేసి లూటీ చేస్తుంటే జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉందనేటువంటి దానికి జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రొక్లైన్లు లోడింగ్కి సంబంధించి వాళ్ళు ఇష్టారాజ్యంగా వసూలు చేయడం, ఎక్కడ ఒక్క రూపాయి చెల్లించకుండా ఎక్కడెక్కడ ఉన్నటువంటి గ్రావెల్ తీసుకెళ్ళి ఈరోజు బాటలు వేసి ఆ బాటల ద్వారా ఈరోజు ట్రిప్పర్లకు లోడ్లు చేసి పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, ఎక్కడ ఒక్కటి కూడా నేను ఉపేక్షించను, ఉచిత ఇసుక విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటానని చెప్పి ఈరోజు మీడియా సాక్షిగా 1000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి మీదైనా విచారణ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడి మీద కానీ నాయకుడి మీద కానీ ఒక్క కేసు నమోదు చేశాడా, ఒక్క కేసు నమోదైందా? అంటే నువ్వు మాట్లాడే మాటలు ఉచిత ఇసుక ఎంత బోటకమో చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు కూడా అంతే బోటకం అని చెప్పి ఈరోజు ప్రజలకు అర్థమైపోతుంది. అందుకనే ప్రజలందరూ గమనించాల్సింది, ఉచిత ఇసుక అని చంద్రబాబు చెప్పిన తర్వాత రాష్ట్ర ఖజానాకి 750 కోట్ల రూపాయలు గండిపడింది, ఇసుక చూస్తే 5 రెట్లు పెరిగింది. ఈ డబ్బు ఎవరు దోపిడీలోకి వెళ్తుంది, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దోపిడీకి గురవుతుంది, సహజ సంపదని ఈరోజు ఇష్టారాజ్యంగా దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిని ఈరోజు అడ్డుకోవాలి, నియంత్రించాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాం. దానికి సంబంధించి మా మీద ఇప్పటికే మాట్లాడినా సరే ఇప్పుడు లేదు, ఇప్పటికే నా మీద 2 కేసులు నమోదయ్యాయి. కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పోరాడతాం, పోరాడి తీరతాం. చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ధర్నాలు చేస్తున్నామని చెప్పి మేము మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు రోజుకు ఒక పాలసీ మార్చుకుంటూ వస్తున్నాడు. నువ్వు మార్చేటువంటి పాలసీలు మరింతగా మీ తెలుగు తమ్ముళ్ళ దోపిడీకి ఉపయోగపడుతున్నాయి తప్ప పేదవాడికి ఉపయోగపడటం లేదు.
కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఉచిత ఇసుక విధానంలో మార్పులు తీసుకొచ్చి ఎవరు నేరుగా వెళితే ఎవరైతే నియంత్రణలో ఉన్నారో వాళ్ళని తప్పించి జిల్లా అధికారులకు వాటిని అప్పజెప్పి జిల్లా అధికారుల ద్వారా ఉచిత ఇసుక ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఒత్తిడి పెంచి తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చాడో ఎన్నికలకు ముందు వాటన్నిటిని కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, వీటన్నిటికన్నా ముఖ్యంగా కథం తొక్కుతూ ఈరోజు ప్రజలతో మమేకం ఈరోజు అందరూ కలిసి వచ్చినటువంటి వేలాదిగా తరలి వచ్చినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.